హలో అండి, నేను మీ శిరీష వర్మ. నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ రన్ చేస్తూ ఉంటానండి, కాలర్స్ బ్రాండింగ్ మై పిక్సెల్స్. సో మన తెలుగు వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు డిజిటల్ మార్కెటింగ్ మాకు ఎలా హెల్ప్ అవుతుంది, మేము బిజినెస్ రన్ చేస్తూ ఉంటాం మేడం, బట్ మాకు రియల్లీ హెల్ప్ అవుతుందా లేదా అని డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ అది కాకుండా కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. ఎలాంటివి అంటే, మాకు ఒక ప్రోడక్ట్ లేదండి, మేము ఒక సర్వీస్లో ఉన్నాము, లేకపోతే మాకు ఒక ఫిజికల్ స్టోర్ ఉంది, సో మేము ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద అమ్మట్లేదు, అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మేము అమ్మట్లేదు, అలాంటప్పుడు అసలు మేము డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడం ఎందుకు, మాకు రియల్లీ హెల్ప్ఫుల్ అవుతుందా లేదా అని వాళ్ళకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో మేము ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి మేము ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నామంటే, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఒకవేళ మీకు బిజినెస్ ఉంటే అది మీకు పనికి వస్తుందా లేదా, ఒకవేళ మీకు మీరే చేసుకోవాలి అనుకుంటే అసలు ఏం చేయాల్సి వస్తుంది, అండ్ అలాంటి డిఫరెంట్ టాపిక్స్ మేము మాట్లాడదాం అనుకుంటున్నామండి. యాక్చువల్గా నేను డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఇప్పటికీ 4 ఇయర్స్ అయిందండి. సో ఈ ప్రాసెస్లో మేము చాలా కంపెనీస్తో వర్క్ చేసాము, కొన్ని ఫిజికల్ స్టోర్ కంపెనీస్తో కూడా వర్క్ చేసాము, అవి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద అమ్మట్లేదు వాళ్ళు, అయినా కానీ మేము ఏం చేయగలిగాం వాళ్ళకి అనేదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫ్యూచర్ కేస్ స్టడీస్ వీడియోలో. బట్ ఈ వీడియోలో అయితే నేను డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు డిజిటల్ మార్కెటింగ్లో ఎలాంటి సర్వీసెస్ మనం అంటే ఎలాంటి సర్వీసెస్ డిజిటల్ మార్కెటింగ్ కిందకు వస్తాయి అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి అని చాలామందికి అంటే చాలా కాంప్లికేటెడ్ అనుకుంటా, చాలా టెక్నాలజీ వాడాలి అని అనుకుంటారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ అనేది సింపుల్ మార్కెటింగ్ ఫండమెంటల్సే ఉంటాయండి డిజిటల్ మార్కెటింగ్ కూడా. ఓన్లీ దాట్ ఇప్పుడు ఈ కాలంలో మనం 21st సెంచరీలో అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాడుకుంటున్నాం. డిజిటల్ అంటే ఇంటర్నెట్కి సంబంధించినవి అండి. సో ఇంటర్నెట్కి సంబంధించిన పద్ధతులన్నీ వాడుతున్నాం కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రచురణలోకి వచ్చిందనమాట. సో అసలు మార్కెటింగ్ అంటూ మీకు ఫండమెంటల్స్ బాగుంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకోవచ్చు, అదేం పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ కాదండి. ఓన్లీ దాట్ మార్కెటింగ్లో ఇదివరకు మనం ఆఫ్లైన్ అవుట్ ఆఫ్ హోమ్ అడ్వర్టైజ్మెంట్లు, లేకపోతే న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడాలు, లేకపోతే పేపర్ ఇన్సర్ట్లు చేయడాలు, అవన్నీ చేసేవాళ్ళము. బట్ ఇప్పుడు అన్నీ ఇంటర్నెట్ బేస్డ్ వచ్చేసాయి కాబట్టి మనం వాట్సాప్ మార్కెటింగ్ చేసుకుంటున్నాము, ఫేస్బుక్ మార్కెటింగ్ చేసుకుంటున్నామండి. అది కాకుండా మనం వెబ్సైట్ డెవలప్ చేసుకుంటున్నాము, ఆ వెబ్సైట్ని ఎలా ర్యాంక్ చేయాలి గూగుల్లో అని ట్రై చేస్తున్నాము. సో ఈ ప్రాసెసెస్ అన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ కిందకు వస్తాయన్నమాట. సో అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ గోల్ అంటే ఏంటి, మార్కెటింగ్ గోల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ప్రజలు అంటే మీరు యాజ్ అ బిజినెస్ ఓనర్ మీరు క్రియేట్ చేస్తారు కదా ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ, సో మీరు క్రియేట్ చేసేవి ఎవరైనా కొనుక్కుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఎవరికైనా అవసరం ఉంది అంటే వాళ్ళకి మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ చూపించటం అనమాట. సో దాట్ వాళ్ళు మీ బ్రాండ్ని గుర్తుపెట్టుకుని మీ దగ్గరకు వచ్చి కొనుక్కోవడం, దాన్ని మార్కెటింగ్ గోల్ అండి ఇది వరకు. సో ఒక ఆ ప్రోడక్ట్స్ సర్వీసెస్ని మనము ప్రజల ముందుకు తీసుకెళ్ళి, అంటే అందరు ప్రజల దగ్గరికి కాదండి, ప్రజలు హూ ఎవరైతే రెడీగా ఉన్నారో మీ దగ్గర నుంచి కొనుక్కోవడానికి, అలాంటి ప్రజలకి మనం చూపించేది అది కూడా డిజిటల్ స్పేస్ మీరు చూపిస్తే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటామండి. సో పెద్దగా డెఫినేషన్ ఏం మారిపోలేదండి మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి. ఓన్లీ దాట్ మన ప్లాట్ఫామ్ చేంజ్ అయింది కదా, ఎందుకంటే ఎవ్రీ సెంచరీకి కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి కాబట్టి మన ప్లాట్ఫామ్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి మనం దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటున్నామండి. సో ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఏమేం సర్వీసెస్ ఉంటాయో చూద్దామండి. సో ఫస్ట్ సర్వీస్ వచ్చేసి SEO అంటారండి, విచ్ ఈజ్ ఆల్సో షార్ట్ ఫామ్ ఫర్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మీకు ప్రతి బిజినెస్కి ఒక వెబ్సైట్ ఉంటుంది,
ఇవాళ రేపు ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ ఉన్నంత మాత్రాన ఏమైపోదు. వెబ్సైట్ చాలామంది ఏమనుకుంటారంటే మీకు వెబ్సైట్ ఉందా అండి అంటే ఆ వెబ్సైట్ ఉందండి, మేము ఆల్రెడీ డిజిటల్ స్పేస్లో ఉన్నామండి అంటారు. అంటే ఏం చేస్తున్నారండి అంటే మాకు వెబ్సైట్ ఉందండి అని అంటారు అంతే. సో అది ఎప్పుడో 10 ఇయర్స్ క్రితం క్రియేట్ చేసిన వెబ్సైట్ ఉంటుందండి. అది అసలు దేనికి ర్యాంక్ అవ్వదు. ర్యాంక్ అవ్వడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను బ్లూ షర్ట్ అని టైప్ చేశాను అనుకోండి గూగుల్లో. సో ఒక వెబ్సైట్ బ్లూ షర్ట్లు అమ్మే వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్ ఒకవేళ నాకు కనిపిస్తే గూగుల్లో, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ర్యాంక్డ్ అండి. అంటే ఆ కీవర్డ్కి ఆ సెర్చ్ టర్మ్కి ఆ వెబ్సైట్ ర్యాంక్ అవుతున్నట్టు. బట్ ఒకవేళ నేను బ్లూ షర్ట్ అనుకోండి, మీ వెబ్సైట్ అసలు కనిపించలేదనుకోండి, అంటే మీరు అమ్మకపోతే పర్లేదు కనిపించకపోయినా, మీరు అమ్మినా కానీ కనిపించట్లేదు అనుకోండి, అప్పుడు మీ వెబ్సైట్ ఆప్టిమైజ్డ్ కాదనమాట. ఆప్టిమైజ్డ్ అంటే ఏంటంటే మనకి మనం ఏదైతే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అమ్ముతున్నామో దానికి రిలెవెంట్గా ఎవరైనా సెర్చ్ చేస్తే మనం వాళ్ళకి కనిపించగలగడం అనేది ఆప్టిమైజేషన్. సో ఆ ప్రాసెస్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు, ఆల్సో షార్ట్ ఫామ్ SEO. సో SEO దేని మీద చేస్తారంటే సెర్చ్ ఇంజిన్స్ కోసం ఆప్టిమైజ్ చేస్తున్నాం కాబట్టి. సెర్చ్ ఇంజిన్స్ అంటే గూగుల్, యాహూ, బింగ్, ఈ 3 కంపెనీస్ సెర్చ్ ఇంజిన్స్ అండి. అవి కాకుండా కొన్ని లోకల్ కంపెనీస్ కూడా ఉంటాయి, బట్ వాటి మీద పెద్ద ట్రాఫిక్ రాదు కాబట్టి మేజర్ ప్లేయర్స్ ఇవే కాబట్టి మనం ఇది 3 ఆప్టిమైజ్ చేస్తామన్నమాట. సో సెర్చ్ ఇంజిన్స్కి ఆప్టిమైజ్ చేస్తున్నామంటే సెర్చ్ ఇంజిన్లో మనం రిలెవెంట్ ప్లేస్లో కనిపించడానికి ట్రై చేస్తామన్నమాట. సో అది వెబ్సైట్ మీదే చేస్తామండి. సో దాట్ ఈస్ కాల్డ్ అ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ద సెకండ్ సర్వీస్ ఇస్ కాల్డ్ అ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మీరు ఒకవేళ గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసి ఉంటే మీకు కొన్ని రిజల్ట్స్ టాప్ ఆఫ్ ద పేజ్ కనిపిస్తాయి. టాప్ ఆఫ్ ద పేజ్ కనిపించిన రిజల్ట్స్కి లెఫ్ట్ సైడ్ ఒకవేళ స్మాల్ AD అని రాసుంటే అది యాడ్. సో దట్ ఈస్ కాల్డ్ అస్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. అంటే మనము ఎవరైతే మన గురించి ఎతుకుతున్నారో మన ప్రోడక్ట్స్ సర్వీసెస్ కొనుక్కోవడానికి, వాళ్ళకి ఒకవేళ మనము మన ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా చూపిస్తుంటే, అంటే ఫస్ట్దేమో ఆర్గానిక్ ప్రాసెస్ SEO అనేది, అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఏమీ రన్ చేయట్లేదండి, ఆర్గానిక్గానే మనం త్రూ కంటెంట్ వీ ట్రై టు మేక్ ష్యూర్ దట్ వీ ర్యాంక్ అన్నమాట. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. సో మనం ఎట్లా అడ్వర్టైజ్మెంట్స్ వేసుకుంటాము, టీవీలో కానీ, రేడియోలో కానీ, న్యూస్ పేపర్లో కానీ, అలాగే గూగుల్లో కూడా మనం అడ్వర్టైజ్మెంట్స్ వేసుకోవచ్చు అండి. అలా అడ్వర్టైజ్మెంట్స్ వేసుకుంటే కనుక సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది ఓన్లీ గూగుల్లోనే కాదు, యాహూ, బింగ్ ఆ ప్లాట్ఫామ్స్ మీద కూడా వేసుకోవచ్చు అన్నమాట.